సర్పము నన్ను మోసపుచ్చినందున నేను మోసపోయానట అన్నది. ఊకుండా మీరు కూడా ఏం పొరపాటు చేస్తే ఒప్పుకోడు దేవుడు. దేవుడు ఎందుకంటే వెక్కిరింప పదడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుని రాజ్య సువార్తలో భాగంగా దేవుని వాక్య ప్రకారం మనం ఎలా బ్రతకాలి, సాతాను యొక్క తంత్రముల నుండి మనం ఎలా మనల్ని మనం తప్పించుకొని దేవుని ఆత్మ పేరుతో ఎంతోమంది దుర్మార్గపు బోధలు బోధిస్తూ సత్యములో ఉన్న వారిని సైతము సత్యానికి దూరంగా నడిపిస్తున్నటువంటి అనేక సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ దుర్బోధలను ఖండిస్తూ అనేకులను విశ్వాసంలో క్రీస్తు ప్రేమయందు ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్నాం. అందులో ఒక భాగంగా ఈరోజు దేవుడు మనకిచ్చిన మరొక ఆజ్ఞ, మోసపోకుడి మోసపరచవద్దు, ఎవడునూ మిమ్మల్ని మోసపరచనియ్యకుడి. అంటే మోసపరచడానికి ట్రై చేస్తుంటాడు వాణ్ణి, మనము మోసపరచనియ్యకుండా. అంటే సేమ్ అయినా రెండు వచనాలు వేరుంటాయి. మనకు మనమే మోసపోతుంటాం, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం మోసపోయేది ఉంటుంది, ఎవడో వచ్చి మనల్ని మోసం చేసే విధానం ఉంటుంది. అందుకనే మోసపోకుడి మోసపరచకుడి, ఎవడో మనల్ని మోసము పరచనీయకుడి. అవునా కదా, మోసపరచవద్దు ఎవరిని మనం, ఎవడు మనల్ని మోసపరచకుండా చూడద్దు. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు గలతీయులకు రాసిన పత్రిక ప్రభునేసు క్రీస్తు బోధను యథాతథంగా మనకు బోధించి ఒప్పించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఈ మాటలను మనము ఖచ్చితంగా, మరో మాటలో చెప్పాలంటే సచ్చినట్టు పాటించి తీరాలి. కానీ అప్పుడప్పుడు చూసి చూడనట్టుంటాం. చూసారా, దేవుడికి మన మనసు అర్థం కాదా, అర్థం చేసుకోలేడా అనే ఒక చిన్న భావనను బట్టి మనల్ని మనమే మోసపరుచుకుంటాం. ఈ ఒక్కసారికి ఏమైందిలే, అలాంటివి ఎన్నో ఉంటాయి. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోమంటున్నారంటే, గలతీయులకు రాసిన పత్రిక 1 మనం దాదాపు 10 చదివితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు మనసుతో అట్టి వాడిని రావలను మంచి. ఎన్నికైనా తన్ను తానే అంతా తెలుసులే నాకు అనే విషయంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే తన్ను తానే మోసపరుచుకుంటారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు అంత తెలుసు, వాక్యం తెలుసు అని ఎవరిని మనము క్షమించకుండా దేవుడు ఏం చెప్పాడు అంటే, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే లోపల మీరు క్షమించేయాలి. కానీ జీవితాంతము క్షమించలేనటువంటి మనస్సు కలిగిన క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. అన్నదమ్ములను కావచ్చు, అక్క చెల్లెలను కావచ్చు, అత్త మామలను కావచ్చు, భార్య భర్తలే కావచ్చు, క్షమించలేనటువంటి మనస్తత్వం. అంటే నాకు దేవుడు తెలుసు, దేవుని ఆజ్ఞ అనుకుంటామే తప్ప దేవుని మాట ప్రకారంగా ఒకరినొకడు
క్షమించుకోవాలి. క్రీస్తు నియమం ఏంటిది అంటే, అంత తెలిసిన వాక్యమంతా తెలిసిన యేసుప్రభువే చివరి క్షణం వరకు కూడా వీరేమి చేయిస్తున్నారో వీరు అని క్షమించమని అడిగాడు. ఏమ్మా, మరి క్రీస్తు నియమాన్ని మనం పాటిస్తున్నామా? ఆలోచన చేయాల. కానీ మనం అనుకుంటున్నాం ఊకే క్షమిస్తే ఇక అలాగే తప్పులు చేస్తుంటారు, లాభం లేదు అనే మాట కూడా మన మనసు మనల్నే మోసం చేస్తుంటారు. ఇలా ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి ఆడ పైన చెప్తున్నాడు, వాడును తన్ను చేయునది పరీక్షించి చూసుకునే వలను కలుగును. ప్రతి వాడును అంతేనా కాదా? ఇది ఎవరు మోయరు? నీ బరువు నువ్వే మోయాలి. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళో ప్రసంగం చేసి ఏమంటానంటే, పెళ్ళయ్యేదాకా మీ అమ్మా నాన్నలు బాధ్యత తీసుకున్నారు. ఏమ్మా, పెళ్ళి కాకముందు దేవుడు కూడా మీ బాధ్యత తీసుకున్నాడు, పెళ్ళి అయితే ఇప్పుడు చెప్పండి. ఎవరు వారి బాధ్యతలు వాళ్ళు గుణుక్కున్నారన్నారు. అర్థమైందా? ఇక మనం వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఒక భక్తుడు చెప్పాడు, సంసారం అనేది సాగరం. ఇది మీ మంచిగా పెళ్లి రోజు మంచి పడవను అలంకరించి, అంతే కదా, పూల పాన్పేసి హనీమూన్ టైప్లో వేసి ఈ పడవను ఎక్కడ వదిలేస్తున్నారు? సాగరంలో వదిలేస్తున్నారు. ఎవరు పోతారు దాంట్లో? ఇద్దరే కదా పోయేది. అమ్మా నాన్న రాడు, అత్తమామలు రారు, దేవుడు కూడా రాడు. నీ పడవ నువ్వే నడుపుకోవాలి. అది ఎవడి బరువు అంటే మోసుకో, ఆలోచన చేయాలి. అందుకనే వాక్యం అనేది ఎంత క్లియర్గా ఉంటుందంటే, అర్థం చేసుకుంటే క్లియరిటీ వస్తుంది, కానీ అర్థం చేసుకోతే పై పైన సంగతులు చూస్తే మోసపోతాం. ఈరోజు ప్రతి కుటుంబం అలాగే దెబ్బతింటుంది. ఏమ్మా కరెక్టా కాదు? ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు నడి సముద్రంలో ఉన్నావు, మీ అమ్మా నాన్నలు అందుతారా? అవునా కదా? మీరు ఆలోచన, ఎవరు అందరు? చిక్కేసి తుఫాన్ వచ్చిందనుకో, మునిగిపోతే మునిగిపో, సస్తే సావు, బతికితే బతుకు. నీ ఓడలు ఒడ్డుకు చేసుకునేది నీదే. ఇది దేవుడు చెప్పిన మాటలోని పరమార్థం. సంఘంలోకి వచ్చినా ఏమంటావు, బయట వచ్చినా, నీ ఉద్యోగం చేసుకున్నా, అవునా కదా? ఆలోచన చేయగలిగితే ఇక దేవుని చేతిలో కూడా లేదు. ఒకసారి దేవుడు నీ లైఫ్ నీ చేతిలో పెట్టాడంటే అవుట్. ఇదే మీ బరువు మీరే మోసుకొని ఒడ్డుకు చేరుస్తారా? అవునా కదా? మీరు ఆలోచించాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. ఎవని బరువు భారము వాడే మోసుకోవాలి. అలా మోసుకునే పరిస్థితిలో నిన్ను నీవే మోసపరచుకోకూడదు. నెక్స్ట్గా అసలైంది వచ్చింది ఇక్కడ, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో, బా మంచి పదార్థములన్నింటిలో వాక్యోపదేశము పొందువాడు. ఫుట్ నోట్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది ప్రాబ్లం. చిన్నగా రాశాడు కింద నంబర్ వన్ ఇచ్చి. ఒకసారి చదవండి, వాక్యోపదేశం పొందువాడు బోధించు వానితో. బా ఇది అసలు సంగతి. మూల ప్రతులలో ఉన్న మీనింగ్ ఏంటంటే, నువ్వెవరైతే నీకు వాక్యం బోధిస్తున్నాడో అతనితో పాలి భాగస్థుడు అవ్వాలంటే నువ్వు ఒక స్పీకర్ అవ్వాలి, నువ్వు ఒక మంచి బోధకుడు అవ్వాలి. దట్ ఈస్ ది బోధకుని లక్షణం. శిష్యుడి లక్షణం కూడా అదే, అవునా కదా? నా నేను నేర్చుకున్నానంటే మా గురువు గారి కంటే బాగా చెప్పాలి, అవునా కదా? చాలామంది అనుకుంటారు. కానీ యేసుప్రభు కోరింది అదే, నేను నా క్రియలు చేసి వెళ్ళిపోతున్నా, నన్ను నమ్మినవాడు నాకంటే
గొప్ప క్రియలు అన్నాడు. కానీ ఇక్కడ మోసం ఎక్కడ జరుగుతుందంటే, ఈ బోధకులు ఏం చేశారంటే క్రియలు అన్న దగ్గర. యోహాను సువార్త చూద్దాం, ఇక్కడ నుంచే మొదలు. క్రైస్తవ సంఘము, ప్రతి సంఘస్థులు ఎలా మోసపోతున్నారో 14వ అధ్యాయము 12వ వచనం. గెలుచున్నాను గనక చేయను, చేయునని మీతో ఏం చెప్పాడండి? క్రియల. ఇప్పుడు పాస్టర్లు కలిపింది ఏంటిది? సూచక క్రియలు. సూచక క్రియలు వేరు, క్రియలు వేరు. అర్థమైందా? ఆలోచన చేయగలిగితే సూచక క్రియలు చేయడం. సూచక క్రియలు అంటే పేర్లు పట్టి పిలవడం, దయ్యాలను నిలబొట్టడం, అవునా కదా? ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద సంఘాలు లక్షలు కోట్లు సంపాదిస్తున్నాయో, ఏం కలిపాడు? ఒక్కటే ఒక చిన్న మాట. క్రియలు అంటే ఏంటిది? సూచక క్రియలు అంటే ఏంటిది? రెండు ఒకటేగా. ఇక్కడ మోసపోతున్నారు జనాలు. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు ప్రభు కంటే క్రియలు ఏంటిది? ఆయన తండ్రి యొద్ద చూసిన సంగతులు, విన్న సంగతులు సాక్షాత్తు బోధించాడు. మనం తండ్రిని చూడలేదు, కొడుకుని చూడలేదు, అవునా కదా? ఆనాటి బోధకులను చూడలేదు. అయినా బోధను బట్టి మనం కొన్ని క్రియలు చేయాలా? ఏంటిదంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, క్షమించాలి, అవునా కదా? ఇవి మనం చేస్తున్నాం. అంటే మనకి, మనం గొప్పలో మనం చూడకయే విశ్వాసం ఉంచాం. అది గొప్ప క్రియలు అంటే. అర్థమవుతుందా? అండర్స్టాండ్? ఓకే. ఇప్పుడు క్రియలలో పాలిభాగస్థుడు అనే అన్నాడు కనుక, ఉపదేశించు వానికి మంచి పదార్థములలో. బా, ఇక్కడ వచ్చింది ఈ వచనం చూసుకొని ఈరోజు ఎన్ని సంపాదిస్తున్నారంటే, నేను నీకు బోధ చేశాను కనుక, బాప్తిసం ఇచ్చాను కనుక, నేను నీకు ఆత్మీయ తండ్రిని కనుక నీ సంపాదనలో భాగం నాకు ఇచ్చాను, దశం భాగం ఇచ్చాను. మొదట పండు వండితే పండు తెచ్చేయాలి, కోడి గుడ్డు పెడితే కోడి గుడ్డు ఇవ్వాలి, పిల్లలు పెడితే కోడిని ఇవ్వాలి, ఇలా శ్రేష్టమైన వాటిలో నాకు భాగం ఇవ్వాలని మనల్ని మోసపుడుతున్నాడు. దేవుడు చెప్పిన ఉద్దేశం వేరు. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు. మోషే గారి బోధలో, ఇస్రాయేలుకు చేసిన బోధలోనే ఉన్నారు తప్ప, క్రీస్తు బోధలో ఏమంటున్నాడు అంటే, వర్క్ చేయి, అంతే, నీ సంపాదన అంతా ఖర్చు చేయి. అర్థమైందా మీకు ఇప్పుడు? కానీ ఈ రోజుల్లో మోసపోకూడి దేవుడు కిందన్నాడంటే ఏమన్నట్టు మీటింగ్కి వచ్చినావు అనుకో. చాలాసార్లు చెప్పాను నేను, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి, దేవుడు మీకు డబల్ ఇస్తాడు అనగానే పాపం చెవిలో దుద్దులు, గాజులు, ఆఖరికి మెళ్ళో మంగళసూత్రాలు వేసిన భక్తులు ఉన్నారు, కోకొల్లలు. వీటిని బట్టి వాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని ఏం చెయ్యాలో తెలియక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఏంటిదది? అక్రమ స్థలాలు, కోర్టు కేసులో ఇరుక్కుంటున్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు. మరి గొర్రె కషాయం అని నమ్మినట్టు జనాలు క్రైస్తవుల్లో అత్యధిక శాతం వీళ్ళకి. అందుకే ఏం చెప్తున్నాడంటే, మోసపోకూడి. ఏమంటున్నాడు? మోసపోకూడి. దేవుడు అబ్బా, అంటే నేను మోసపోతే దేవునికి ఏంటి అన్నావు అనుకో, క్వశ్చనే లేదు. నువ్వు మోసపోతే దేవుణ్ణి వెక్కిరించినట్టు. వెక్కిరించట్టు తెలుసు కదా, గేలి చేయడం అంటారు, ఎగతాళి చేయడం. ఏమని నువ్వు చెప్పావు, నేనెందుకు చేయాలి? అర్థమైందా? లేదు, ఒక భర్త ఒక భార్య చెప్పిన, నువ్వు చెప్పినందుకు నేనెందుకు చేయాలి? ఒక భార్య చెప్పినందుకు భర్త నేనెందుకు చేయాలి అన్నావు, అది ఎగతాళి, గేలి. ఫస్ట్ నువ్వు చెడిపోతే ఎవరికి బతున్నాము? దేవుడు వెక్కిరింపబడ్డాడు, ఎందుకంటే చెప్పిన మాట ఇట్లేం కదా. ఇప్పుడు మొట్టమొదటగా మోసపోయింది ఎవరు? జీవము గల ప్రతివానికి తల్లి. ఆమె మోసపోయింది ఫస్ట్.
మోసపోతే ఆమెకు శిక్ష పడ్డది కదా, ఆమెకే శిక్ష కాదు. దేవుణ్ణి మోసపరిచిన అపవాది ఏం చేశాడు చూసుకొని, పిల్లలు ఏం చేస్తాను అంటే. ఇప్పుడు అపవాది ఎవరిని చూసి నవ్వాడు? నిన్ను కాదు, దేవుణ్ణి చూసి నవ్వాడు. ఒక్కసారి ఇది జ్ఞాపకం అయితే మనల్ని ఎందుకు మోసపోవద్దన్నాడు దేవుడు? వెక్కిరింపబడడు. తర్వాత మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు రా బాబు, అంతే కదా. మరి గోధుమలు చల్లితే ఊరస్తుందా? అవునా కదా. మీరు ఆలోచించే ఏది విత్తితే అదే కోస్తా. అంటే ఇప్పుడు మోసాన్ని విత్తావనుకో, ఖచ్చితంగా నిన్ను మోసం చేసేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు మోసపోయావనుకో, అవునా కదా, నువ్వు ఆలోచన చేస్తే నువ్వు మోసపోతే నిన్ను మోసపోయొచ్చేవాడు ఉంటాడు. నువ్వు మోసపరచబడితే దేవుడు వెక్కిరింపబడతాడు. దిస్ ఇస్ ఇంటర్లింక్డ్ అన్నమాట. మనకేం అలవాటైంది? మనం మోసపోతే ఏంటి? కానీ మన మోసపోవడం వలన దేవుడు వెక్కిరింపబడుతున్నాడు. దేవుని సంకల్పానికి దెబ్బ తగులుతుంది. అంటే నీ ద్వారా దేవుడు వెక్కిరింపబడుతున్నాడు అని అర్థం. నువ్వు ఏ పంట కోస్తా, ఏ పంట విత్తుతావో అదే పంటను కోస్తావు తప్పకుండా. ఏదైతే ఆస్తులు సంపాదించుకుంటున్నావో దేవుని సేవ పేరు మీద, ఖచ్చితంగా నీకు 6 అడుగుల జాగ్ కూడా దొరకదు లాస్ట్. అర్థమైంది కదా, చూసుకోవాలి. అందుకే చెప్తున్నాడు మోసం చేసి సంపాదించిన ఆస్తి కానీ ఎల్లకాలం నిలవదు. ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం, అందుకని మోసపోకూడి అన్నాడు. మరి మోసపరిస్తే మోసపరచమన్నాడా? అది కూడా ఉంటుంది. మార్కు రాసిన సువార్త 10:19 చూద్దామా. చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము బా మోస పరచవద్దు. తర్వాతది ఏంటిది? బా చేస్తున్నాను అన్నాడు. అంటే తల్లిదండ్రులను నువ్వు సన్మానించకపోతే లాస్ట్కు నీ పిల్లలు కూడా నిన్ను సన్మానించరు. ఈ రోజుల్లో ఏదో ఒక కారణం ఉంటుంది, అవునా కదా. ఆ కారణాన్ని బట్టి కనుక నువ్వు తప్పు చేసావనుకో, ఇప్పుడు మన తల్లిదండ్రులు చాలామంది ఈరోజు ఎక్కడ చేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇప్పుడు నువ్వు పెద్దగైనాక నిన్ను వృద్ధాశ్రమంలో చేరుస్తారు. నిన్నేమో ఇంటికాడ కూర్చొని చేత్తో బోధించరు. అర్థమైనా లేదా? అందుకనే దేవుడు చెప్తున్న మాట మోసపరచ వద్దు. మీకు చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే మోసగాడు. ఏం పేరు? యాకోబు గారు. కానీ చాలామంది తెలియక యాకోబు పెట్టుకుంటున్నారు. ఆయన ఇంగ్లీష్లో జేమ్స్ అయిపోతుంది. మన దగ్గర ఇద్దరున్నారు కాబట్టి తర్వాత యాకోబు ఏమేవాడు, ఇస్రాయేల్ ఏమాడు. సో దట్ ఈస్ డిఫరెంట్. నువ్వు ఇస్రాయేలు అయినా యాకోబు అయినా, యాకోబు ఏం చేస్తాడు తెలుసు కదా, తండ్రిని మోసం చేశాడు ఇస్సాకు. నేనే వేసావునని చెప్పి డ్రెస్ వేసుకొని అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఇది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యాకోబు మోసపోయాడా లేదా? దేవుడు ఊరుకోడు. దేవుడు వెక్కిరింపబడు, నువ్వు ఏం చేస్తావో నీ వెంటనే శిక్షేస్తాను. కొద్ది రోజులు కాగానే పిల్లలు పుట్టారు, అవునా కదా, 12 మంది. 12 మందిలో యాకోబుకి ఇష్టమైన కొడుకు యోసేపే. వీళ్ళు ఏం చేశారు? 11 మంది ఒక గుంతలు దోసేసి వేరేవని కమ్మి, నీ కొడుకు చచ్చిపోయాడు అని ఒక మేకపిల్లను గొర్రెపిల్లను చంపేసి ఆ రక్తం పూడ్చి బట్టలు తీసి ఇస్తే, అయ్యో నాకు ఇష్టమైన కుమారుడు, ఎందుకంటే ఆయన పుట్టగానే వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు సాదారు తల్లేని పిల్లోడని బాగా ప్రేమించాడు. ఇప్పుడేం చేసింది? ఈయన చచ్చిపోయాడని చెప్పగానే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు లైఫ్ లాంగ్. ఎప్పుడు తెలిసింది తాను మోసపోయానని? ఫరో దగ్గర అయిన ప్రధానమంత్రి అయ్యి మొత్తం
వేర్ హౌజ్ అవునా కదా, అంటే సెంట్రల్ వేర్ హౌజ్ అంటారు కదా, మీకు తెలుసా? గోదాములు ఉంటాయి కదా గవర్నమెంట్ గోదాములు, కరువు ఉన్నప్పుడు బస్తాలు దాసే మన గిడ్డంగులు అంటారు, భారత ఆహార గిడ్డంగుల సంస్థ FCI కనబడుతుంది. అది ఎవరు స్థాపించారనుకుంటున్నారు? ఆ ఐడియా ఎవరిది? మన యోసేపు గారిది, వీళ్ళది కాదు. అర్థమైంది లేదు? దాన్ని బట్టి ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చింది తెలుసా మీకు, ఎందుకంటే బతికుండగానే సేవ్ చేయి, సావకపోతే కొంత సిస్టమ్ ఉంటుంది నీకు దొరుకుతుంది, సస్తే నీ పిల్లలకు దొరుకుతుంది. ఎక్కువ LIC ఏమున్నాయంటే సస్తేనే లాభం దానా కదా. ఆలోచన చేస్తే ఇవన్నీ ఐడియాలు బైబిలే ఇస్తుంది మనిషికి, దేవుడే ఇచ్చిన ఐడియాలే తప్ప ఎవరిది కాదు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే కరువు వచ్చినప్పుడు ఈ 11 మంది ఐగుప్తుకు పోతే అక్కడ యోసేపు గుర్తుపట్టి ఏడ్చుకొని, నేను మీ తమ్ముడిని, మీరు అమ్మినా పర్వాలేదు, నేను మంచివన్నైనా మా నాన్న బతుకున్నంటే బతుకు, మా నాన్నని తీసుకొని మళ్ళీ రండి ఈయనే బతుకుతాం అక్కడ వద్దంటే, వీళ్ళు వచ్చి చెప్పారు మీ కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అనగానే ఏమన్నాడు యాకోబు? ఏమ్రా మా వండిజి అమ్మేసి ఏమంటాడు, నన్ను మోసం చేశాడురా అన్నాడా? చెప్పండి చూద్దాం, ఎందుకనలేదు? నేను చేసింది నాకు తగిలింది, నేను మా అయ్యను మోసం చేశాను, మీరు మీ అయ్యను మోసం చేశారు, ఇంకేం చేయలేము నేను, పోదాం పా అన్నాడు అంతే. దట్ ఈస్ ద థింగ్. దేవుని వాక్యము, నువ్వు ఎంతో గొప్పోడువైనా, ఇస్రాయేల్ అంటే దీవించబడిన వాడు, ఆయన కూడా శిక్ష విధించాడు. దేవుడు ఎవడిని ఒప్పుకోడు. నువ్వెంత గొప్పోడువైనా, దావీదు నా ఇష్టానుసారుడైనా, అయినా ఏం చేశాడంటే ఓ కొడుకుని చంపేశాడు. నువ్వు పాపం చేసావు, శిక్ష అదే, తప్పు చేసావు, నన్ను మోసం చేసావు, అంతేగా దేవుని మోసం చేశాడు. అరే నువ్వు నాకు ప్రియుడివిరాని, నేను రాజుగా నిలబెడితే మోసం చేశావు. ఎంతమందిని అనుకుంటున్నావు, ఎవ్వడిని వదలడు దేవుడు, నువ్వు అనుకుంటున్నావు దేవునికి తెలియదా? నిన్ను నువ్వు మోసపరుచుకోకుంటున్నాడు. ఒక మోసేస్ ఉన్నాడు తెలుసుగా మీ అందరికీ, ఆయన ఎవరు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వీకుడు అని ద్వితీయోపదేశంలో సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ మొరీబా జలాల దగ్గరికి వెళ్ళేసరికి మోషే ఏం చేశాడు? బండతో మాట్లాడరంటే కొట్టేశాడు. కొట్టడమే కాకుండా, ద్రోహులారా, మేము ఈ బండలోంచి మీకు, ఇక్కడ ఏం చేశాడంటే మోషేకు అహంకారం వచ్చింది. ఈరోజు చాలామంది భక్తులు కూడా అదే, మేం సచ్చరల్లో లేపుతున్నాం, మేం బాగా చేస్తున్నాం, మేమే మిమ్మల్ని ఇచ్చేసినా కాబట్టి మీరు మా చర్చికే రావాలి, మాకే డబ్బులు ఇవ్వాలి, మీ మంచి పదార్థముల్లో మాకు భాగం ఇవ్వాలి, అప్పుడే మిమ్మల్ని దీవిస్తాడట. అవునోచి ఆలోచించాలి. అందుకని ఏది ఇస్తే మంచిదో, ఏది ఎక్కడ ఇవ్వకపోతే మంచిది కాదో తెలియకుండా ఉన్నది మన పరిస్థితి, మోసపోతున్నాం. అందుకని ఏం చేశాడు ఆయన? ఇలా మాట్లాడితే వెంటనే మోసే ఏం చేశాడంటే, నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి ఏం చేయాలి, నువ్వు నీకేదైతే వాగ్దానం చేశానో అది కట్. ఏమి, నువ్వు కనానుకు వెళ్ళకూడదు, యోర్దాను దాటి బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఈ నెబో కొండ మీద చూసుకో ఒకసారి కండ్లారా దూరం నుంచి, ఇక్కడే సవాళ్ళు అని చంపేశాడు. 120 సంవత్సరాలు కదా, దృష్టిమాంద్యం లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నా ఇక్కడే సవాళ్ళ బిడ్డ, ఎందుకంటే నన్ను నువ్వు వెక్కిరించావు, నా మాట నువ్వు నమ్మలేదు. అందుకే ప్రేమన సంగమా, మనము మోసపోవద్దు. పాపం ఆయన ఎట్లా మోసపోయాడు? ఆయన మనం ఆలోచిస్తే తప్పు కాదు, ఎందుకంటే అందరూ విసిగిస్తున్నారు. ఓసారి ఆల్రెడీ తెప్పించిన, ఇన్ని సూచక్రియలు తెప్పించి దేవుని తరపున ఇన్ని చేసినా ఇంకా నన్ను విసిగిస్తారా? అలాంటి ఆ శోధన అనేది సహించలేక తిట్టేశాడు. దేవుడు మోషేను కూడా వదలలే. అర్థమైందా?
మోషేను వదలలేదు, దావీదును వదలలేదు. అవునా కదా? ఒక అవ్వను కూడా వదలలేదు, తెలుసా మీకు? మోసపోయింది కదా అని ఊరుకున్నాడా? సర్పమునన్ను మోసపుచ్చినందున నేను మోసపోయాను అన్నాడు, అన్నది ఊరుకున్నాడా? జాంతానయ్య, ఏం చేయాలి మరి? ఆలోచన చేస్తే మీరు కూడా ఏం పొరపాటు చేస్తే ఒప్పుకోడు దేవుడు. దేవుడు ఎందుకంటే వెక్కిరింపబడడు, ఎవరినైనా వదలడు. నువ్వెంత విశ్వాసివైనా అందుకనే యేసు ప్రభు ఏం చేశారంటే ఏ చిన్న విషయంలో కూడా తప్పు చేయాలి. ఆయనకు తెలిసిపోయింది మోషేనే వదలలేదు, అవునా కదా, ఎవరిని వదలలేదు, నేను కూడా తప్పు చేస్తే నన్ను వదలడు, నా పని కావాలి కనుక. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ తన శోధనను జయించాడు కనుక ఆయన అంగీకరింపబడ్డాడు. అందుకే ఆయన మనకు మార్గదర్శి. అందుకే మనుషులు నువ్వు మోషే వైపు చూడకు, మోషే నిన్ను కాపాడలేదు, ఒక హెజ్కియా నిన్ను కాపాడలేదు, ఒక యిర్మీయా నిన్ను కాపాడలేదు, ఒక దావీదు నిన్ను కాపాడలేదు. మనల్ని కాపాడిన యేసు ప్రభు ఒక్కడే కనుక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడండి, పక్కల వైపు చూడద్దు. మా పాస్టరే తప్పు చేశాడు కదా, నేనేం చేయకూడదు అన్నాం అనుకో, ఇద్దరు పోతారు. నీ పాస్టర్ తప్పు చేయవచ్చు అని చూడకు, నీ సంఘ పెద్ద తప్పు చేయొచ్చు, ఆడి ముఖం చూడకు, ఎవ్వడి ముఖం చూడకు. యేసు వైపు చూస్తేనే నువ్వు మోసపోవు, ఇంకొకరిని మోసపరచు, మోసపరచనియ్యవు. అవునా కదా? మోసపరచవు. ఇంతుంటుంది అంశం, చిన్న మాటలు. అందుకనే మళ్ళీ కొద్దాం. పంటను ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి పంట కోయిను. చూసావా? శరీరం అంటే నేను లగ్జరీ అనుభవించాలి. అవునా? నేను చాలా ఉంటుందా లేదా? మంజరాయిల్స్ జూబ్లీస్లో ఉండాలని ఉంటుంది. మరి మనం ఎందుకు ఉన్నాం ఇక్కడ? ఒకప్పుడు రేకుల డబ్బాలో ఉన్నప్పుడు బంజరాయిల్స్లో ఉన్నాడు, మరి వాడిని చూద్దామా? అంతే కదా, చూసేది వాళ్ళనే కదా. మరి ఇప్పుడు సైకిల్ ఒకటి ఒకటి నా ముందు, ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ఎవరి పేరు మీద? బోధించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను అని బోధించాడు. మనమేం బోధిస్తున్నాం? బోధ విన్నవాడు బోధకునితో సమానంగా పాలి భాగస్థుడు అవ్వాలి అంటే నువ్వు నాకంటే గొప్ప స్పీకర్ అవ్వాలి. అర్థమైందా మీకు ఇప్పుడు? దట్ ఈస్ షుడ్ బి యువర్ ఎయిమ్. ఇది వాక్యం బోధిస్తుంది. అందుకే శరీరమును బట్టి విత్తువాడు శరీరంతో పోతాడు, దాని కోరికలతో పోతాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఖచ్చితంగా. అవునా? అందుకే ఏమంటాడు, మనము మేలు చేయుదము అన్నాడు. కిందికి వచ్చేసరికి విసుకక మనము మేలు విసుకక ఎందుమో ఒకడు అంటాడు నన్ను, ముసలోడా అవునా కదా, పోయే కాలం వచ్చింది, ఇంకా ఎందుకు ఊర్లన్నీ తిరుగుతావు, ఒక దగ్గర కూర్చొని వీడియో చేసుకోవచ్చు. అవునా? అవునా కదా, ఆలోచిస్తే అర్థమవుతుంది మీకు, ఇంట్లో ఉండి వీడియోలు ఇవ్వచ్చు కదా అంటుండు. క్వశ్చనే లేదు. మేలు చేయుటి ఎందు విసుకక అంటే నువ్వు ఒక దగ్గర ఆగిపోకూడదు, సచ్చేదాకా సమయమందును అసమయమందును. అంటే నీ ఆరోగ్యం బాగున్నంత కాలం, ఒకవేళ నువ్వు లేవలేని స్థితిలో ఉంటే అవునా కదా, ఖచ్చితంగా ఇంట్లో నుంచి మాట్లాడు. ఉన్నంతకాలం దేవుని దయ వల్ల అంతే కదా. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా దేవుని పని చేయాలి, సాతన్ అయినంత వరకే. అందుకే ఏమంటున్నాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి పొందువాడు సమస్త సద్విషయములలో. సద్విషయం అంటే వాక్య సంబంధమైన విషయమే, శరీర సంబంధం కాదు.
జాగ్రత్తగా వినండి. శరీర సంబంధమైనది కాదు. నువ్వు ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకోవాలి. ఏం బ్రదర్ ఏం పెట్టినా తింటాం, ఈ ఏడ పడుకోబెట్టినా పడుకుంటాం అన్నామనుకో, ఈరోజు ఎలాంటి దుర్మార్గులు తయారయ్యారంటే ఏం పెడితే తింటానో నువ్వు పచ్చడే ఉంది తిను అంటాడు ఒకడు. ఆలోచన చేయాలి కదా. అయినా పర్లేదు, మనం తట్టుకొని రావాలి. కానీ ఈనాటి బోధకులు ఏసీ టికెట్లు, అవును కదా, ట్రైనే ఏసీ ఫ్లైటు, అంటే ఫ్లైట్ ఎక్కడం పెద్ద స్టేటస్ అనుకుంటున్నారు. ఈరోజు సేవకుడికి కారు దిగాలి, కలిగిన వాటితో తృప్తి పొందండి అన్నాడు కాబట్టి తృప్తి పొందున్నాను. ప్రతి ఒక్కడు ఎన్నో చేస్తున్నారు కాబట్టి మీరు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలిభాగస్థులై ఉండాలి అంటే బోధ విషయంలో నన్ను మించిపోవాలి. ఇప్పటికీ కొందరేమంటారు జానగారు రావాలి ఫైనల్ చేయాలంటే, రేపు జానగారు పోతారు, అవునా కదా. మీలోనే మీరు ఫైనల్ చేసి మాట్లాడేవాడు ఉండాలి, ఆలోచన చేయాలి. అందుకనే సమస్త సద్విషయములలో బోధించు వానితో, ఇది దేవుడు చెప్పిన మాట కానీ మోసపోకుడి, అవునా కదా. దేవుడు అని చెప్పుకుంటూ వచ్చి ఉన్నాడు కదా, విసుక మేలు చేయకుందుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది విశేషముగా విశ్వాస గృహమునకు చేసిన వారి ఎడలను మేలు చేద్దాం. ఎవరికి? విశ్వాస గృహములో చేరిన వారికి మేలు. ఈ గృహాన్ని నడిపిస్తున్న వాడికి నువ్వేం అవసరం లేదు, నేను కూడా పనిచేసి సంపాదించుకోవాలి లెక్క ప్రకారం. పౌలు గారు తీసీసీలో ఉంటే, థీరీలో ఉంటే బోధించేవాడు కూడా పనిచేయాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, పనిచేయండి సువార్త చేయండి. ఇది అపోస్తుల బోధ. మరి ప్రవక్తల బోధ ఇప్పుడు ఉన్నదంతా 95% ప్రవక్తల, మీదంతా మందిరానికి తండి, అవునా కదా. మొత్తం మందిరానికి తండి, సేవకుని పోషించండి. సేవకుడు ఏం చేస్తాడు? బాగా తిని, అవునా కదా, ఆలోచన చేయగలిగితే మొత్తం బొరలు పెంచుకుంటా, అవునా కదా. ఎక్కడ చూడు, ఆలోచన చేయాలి. అందుకని ఏది వాస్తవమో, ఏది దేవుడు కోరుకున్నాడో ఆ కోరుకోవడంలో కూడా మనం కోరుకోవాలి. మనం కూడా వెళ్ళి చిన్న పాస్టర్ కాగానే లెవెల్, మేము పాస్టర్లో ఉన్నాం, మాకు సపరేట్ పెట్టు. ప్రతి ఒక్కడు కోరుకుంటున్నాడు. అది స్టేజ్ మీద ఉన్నప్పుడు పాస్టర్ కిందికితే నేను మీ అన్ననే, మీ సోదరుడునే, నాకేం కొమ్ములు లేవు. ఆలోచన చేయాలి కదా. అలా బతకాలి అంటున్నాడు దేవుడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఒక్క మీటింగ్ ఒక్క దానికోసమే ఇంత టైం పట్టింది మనం. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. మొదటి యోహాన చిన్నపిల్లలారా 3:7, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడయ్యున్నట్టు నీతిని జరిగించువాడు ప్రతివాడు నీతి. మోసం చేయవాడు మహాబలంతో వస్తాడట, అర్థమైందా లేదా? మోసం చేసేవాడు రెఫరెన్స్ లేకుండా నిన్ను నమ్మిస్తాడు. ఏమండి? రెఫరెన్స్ లేకుండా నిన్ను నమ్మిస్తాడు. సత్యవంతుడు రెఫరెన్స్ చూపించిన మీరు నమ్మరు. ఇప్పుడు మనం పోతున్నాం కదా, ఈ రెఫరెన్స్ చెప్పినాం అనుకో, దీని సంగతి ఏంటి అని ఒక రెఫరెన్స్ ఇస్తాడు. అదే నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప సూచక్రియలు చేస్తాడన్నావు అనుకో, అనేవాడు అడగడు. అసలు ఆ బైబిల్ అలా ఉందా లేదా చూసే ఓపిక కూడా ఉండదు దీనికి. ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి జ్ఞాపకార్థ కూటికలో ఏం రాస్తారంటే సామెతల గ్రంథము అంతే కదా 10:7 ఉంటుంది అన్నమాట. ఏమని? నీతిమంతులనా. మొన్న కూడా ఒకడు అదే పెట్టిండు, ఆడ రాసింది ఏంటంటే నీతి మంతుణ్ణి అని ఉంటుంది తప్ప నీతిమంతులను అని ఉండదు. అర్థమైందా? దీన్ని మనుషులకు అప్లై చేశారు నీతిమంతులు అనుకొని. బైబిల్ ఏం చెప్పింది? ఎవడు నీతిమంతులు లేడు, ఆయన నీతిమంతుడు అయినట్టు మీరు నీతిని జరిగిస్తే. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తుంది. ఏమ్మా మన అమ్మని జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, ఏడుపు వస్తుంది.
నానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏడుపే వస్తుంది, కానీ యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఆనందం, ఆయనతో పాటు నేను పరలోకం వెళ్తాను. అవునా? అంటే ఆశీర్వాదం వస్తుంది, పరలోకపు ఆశీర్వాదం. అంటే ఇప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలని చెప్తే ఈడేం చేస్తాడు? నీతివంతులను జ్ఞాపకం చేసు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే లేవండి అంటాడు మొత్తం. ఇటు నుంచి 10 మంది ఏమా సాక్ష్యం చెప్పేసరికి 4 అవుతుంది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో, యేసు ప్రభు వాక్యం చెప్దామంటే నేను ఎన్ని చోట్ల ఇంకా రాన్రా బై జ్ఞాపకార్థం కూటానికి, నాకు అరగంట టైం ఇస్తేనే వస్తున్నాను. 10 నిమిషాలు టైం ఇవ్వండి, ముగించేసేయండి అంటారు. ఎందుకంటే ఆకలి అవుతుంది అవతల. అలా వచనానికి లేనిదానికి కలిపే వాళ్ళు ఉన్నారు, మీరు మోసపోకుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. స్వస్థతల పేరు కానీ అన్నిటి మీద గొప్ప గొప్ప సూచ్యక్రియలు చేసినట్టు కనపరుస్తారు. యేసుప్రభు అదే మాట చెప్పాడు, మత్తయి సువార్త అంతా 24 ఏముంటుందంటే మోసపోకుడి. ఎందుకు? నా పేరిట అబద్ధ ప్రవక్తలు వస్తారు, అవునా కదా, అబద్ధ బోధకులు వస్తారు. నేనే క్రీస్తునని ఎంత ధైర్యం వాడికి, నేనే క్రీస్తుని అనడానికి ఎంత ధైర్యం చెప్పు. ఎలా అంటాడు? ఇదివరకొకసారి చెప్పాను మీకు, గుర్తుందో లేదో. ముందు యేసుప్రభు చనిపోయినప్పుడు ఒక మహాత్తల్లి ఏం చేసిందట అంటే ముఖం మీద బట్ట కప్పిందట. అంటే తెల్ల బట్ట వేయగానే తలకాయ, ముళ్ళు, కిరీటం అన్నీ అచ్చు దిగినాయట బట్ట మీద. అర్థమైందా లేదా? అలాగనే ఒక బొమ్మ ఎత్తాడు ఫస్ట్. అప్పుడు ఈయనే యేసుక్రీస్తు ఫస్ట్ మామూలుగా తీస్తాడు. తర్వాత ఇంకా ఒకడికి బుద్ధి కలిగి ఏం చేసినట్టే యేసుక్రీస్తు యాక్ట్ సినిమాగా యాక్ట్ చేసిన వాణ్ణి తీస్తాడు. ఇప్పుడు మహాజ్ఞానులము, మాంత జ్ఞానులే ఎవడు లేడు, ప్రతి ఒక్కడు నా కాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నోడు కూడా యేసుప్రభు బొమ్మ లేకుండా బతకలేని తీస్తాడు. అది యేసుప్రభుదా? ఒక నటుంది, చాలామంది చెప్పారు మేము నటులము, మేము యాక్టర్లము, అవి యేసుప్రభు కాదని వాళ్ళు ఎన్నోసార్లు ట్రోల్ చేశారు. మిమ్మల్ని నేను మోసపరచకుండా, ఆ బొమ్మలో ఉన్నాడు యేసు కాదు, వాడు యాక్టరు. యేసుప్రభుని ఇంతవరకు ఎవడు చూసినోడు లేడు, ఆయనను ఫోటో తీసినోడు అంతకంటే లేడు. అర్థమైందా లేదా? ఇప్పుడు ఎవడును నిన్ను మోసపరచనీయకుడు అన్నాడు కదా. ఎలా మోసపరుస్తాడు అంటే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ యేసుప్రభు యొక్క బొమ్మ, ఆ యాక్టర్ గాడి బొమ్మ లేని పాటుందా? వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? విగ్రహారాధికులు. వీరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని, ఈయన యేసుప్రభు అని చూపిస్తున్నారు. అర్థమైందా మీకు? ఇప్పుడు వెంటనే డిలీట్ చేయకపోతే వాడు వచ్చి నిన్ను మోసపరుస్తాడు. ఎవడును ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఇలాంటి చెప్పాలంటే మళ్ళీ సెమినారే పెట్టాలి. పెడదాం, ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్త పడండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మీ బోధలన్నిటినీ, మీ సంకల్పాన్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియజేసినందుకు, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ